అది లేబర్కి సంబంధం లేదు, అది పట్టించుకోరు లేబర్ అన్న ఉద్దేశంతో ఎంతసేపటికి ఈ సంక్షేమం మీకు బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా, ఇదే చెప్పుకొచ్చాడు. అంతే, యువతలోళ్ళు ఉట్టి డబ్బులే ఇస్తున్నాడు, అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నాడు, రాష్ట్ర నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది అనే చెప్పారు. ఇక్కడ తనకి ఒకే పర్సెప్షన్లో వెళ్ళడమే అతను చేసుకున్న తప్పు. ఇంకోటి పార్టీ కూడా ఎంతసేపటికి ఆయన చెప్పింది అని వెనకాలనే పడింది తప్పించి రెండవ వర్క్ని ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సక్సెస్ ఒకటి, వాలంటీర్ ఇంటి దగ్గరికి. ఇవాళ ఎందుకు అడుగుతున్నారు? వాలంటీర్ లేకపోవడం వల్ల ఇబ్బంది జనం పడుతున్నారుగా, ఇవాళ వాలంటీర్ గుర్తుకొస్తున్నాడుగా, ఆ విలువ ఆ రోజున చెప్పలేకపోయాం కదా మనం. రెండవది సచివాలయ వ్యవస్థ, చెప్పాడు అనేకసార్లు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అని జగన్మోహన్ రెడ్డి. కానీ అది లేకపోతే అంతకుముందు అసలు లేదు, అది లేని దాని వలన నీకు వచ్చినటువంటి వ్యవస్థ అనేటటువంటిది తీసేశారు. ఇప్పుడు ఈ తీసేస్తారు అన్నటువంటి పాయింట్ని గట్టిగా చెప్పలేకపోయారు, చివరిలో మాట్లాడారు ఇదంతా తీసేస్తారు అన్నటువంటి అయిపోయింది. అంటే చివరిలో అంటే ఎన్నికల ముందు కూడా మాట్లాడలేదు, ఎన్నికలు అప్పుడే మాట్లాడారు వాలంటీర్ తీసేస్తారు ఇదని చెప్పేసి. అప్పుడే కదా వీళ్ళు ఈ మాట అన్నాక కదా వాలంటీర్లకు మేము 10,000 ఇస్తామని వాళ్ళు అన్నారు. వాలంటీర్లు సచివాలయం జగన్ మాట్లాడడం బిగిన చేయగానే సిద్ధం సభలో లేదు లేదు వాళ్ళకి 10,000 ఇస్తాం, సచివాలయ వ్యవస్థ ఎక్కడికి దియ్యం, వాళ్ళకి ఇంకా మంచిగా చూసుకుంటాం, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు. ఆ